हेलो अंडी, नेनु मी डॉक्टर अनुषा रेड्डी, फर्टिलिटी एक्सपर्ट, 49 फर्टिलिटी सेंटर, वरंगल ब्रांच. ई रोज़ मनम अडिनोमयोसिस अने टॉपिक गुरिंची मात्लाडुकुंदाम. चाला मंदी पेशेंट्स मनकी फर्टिलिटी ट्रीटमेंट्स कोच्चिनप्पुडु स्कैन तर्वाता मी गर्भसंचिलो वापु उन्नदम्मा अनि चेप्पिनप्पुडु ई गर्भसंचिलो वापु अडिनोमयोसिस अंटे एंटि मैडम, मेमु चाला सर्च चेसामु माकु करेक्ट इन्फर्मेशन दोरकलेदु, प्लीज टेल इन्फर्मेशन मोर रिगार्डिंग दिस अनेसि अडगडम अनेदि जरुगुतुंदि. सो अलांटि पेशेंट्स गुरिंचि ई वीडियो अनेदि ई रोज़ మనం చేస్తున్నాం. సో అడినోమయోసిస్ అంటే ఏంటి అనంటే వాడుక భాషలో గర్భసంచి వాపు అనేసి చెప్తుంటాం. సో ఇలా వాపు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అనంటే గర్భసంచి లోపల యూజువల్గా మనకి లోపల ఏం జరుగుతుంది ఫీమేల్ బాడీ లోపల అంటే నెల నెల ఎగ్ అనేది పెరుగుతుంది. ఎగ్ పెరిగేటప్పుడు హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల గర్భసంచి లోపల పొర డెవలప్మెంట్ అనేది చూస్తుంటాం. సో ఈ ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి బేబీ తయారీ అయ్యి ఈ పొర లోపల అతికి ప్రెగ్నెన్సీ రావడం అనేది మనం చూస్తుంటాం. ఒకవేళ ఇలా బేబీ తయారీ అవ్వలేదు అనంటే నెక్స్ట్ 15 డేస్లో ఈ పొరంతా బయటికి బ్లీడింగ్ రూపకంగా, మెన్సెస్ రూపకంగా బ్లీడింగ్ అనేది గర్భసంచి ముఖద్వారం నుంచి బయటికి వచ్చేస్తుంది. ఈ అడినోమయోసిస్ ఉన్న కండిషన్ వాళ్ళల్లో ఏం జరుగుతుంది అనంటే ఎప్పుడైతే లోపల లైనింగ్ పొర డ్యామేజ్ అయింది అన్న సిచ్యువేషన్స్లో బ్లీడింగ్ బయటికి రావడం మాత్రమే కాకుండా గర్భసంచి మజిల్ టిష్యూస్లో కూడా బ్లీడింగ్ అనేది మనం గమనిస్తుంటాం. సో ఇలా నెల నెల బయటికి ఎలా బ్లీడింగ్ అవుతుందో లోపల కూడా అలా బ్లీడింగ్ అవడం వల్ల ఆ లోపల మజిల్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి ఈ మజిల్ టిష్యూ బదులు ఫైబ్రస్ టిష్యూ తయారీ అవ్వడము, లోపల గర్భసంచి లోపల వాపు రావడము అనేది మనం గమనిస్తుంటాం. ఇలాంటి పేషెంట్స్కి నెలసరి వచ్చినప్పుడు చాలా బ్లీడింగ్ హెవీగా అవడము, విపరీతమైన పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ చాలామంది పిల్లలు కావాలి అని లోపల కోరిక ఉన్నా కూడా పెయిన్ తట్టుకోలేక చాలామంది హిస్టెరెక్టమీ చేసేయండి, గర్భసంచి తీసేయండి మేడం, ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాము అనేసి చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి మరి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చేది, ప్రెగ్నెన్సీ రావడానికి ఇది ఎలా మనకి అడ్డుపడుతుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా లోపల ఏమైనా మళ్ళీ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ అవుతాయా అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యూజువల్గా గర్భసంచి వాపు ఉండడం వల్ల లోపల ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఎంబ్రియోని బేబీని అతికించుకునే తత్వం అనేది ఇలాంటి గర్భసంచిలో ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనకి గర్భసంచి కదలికలు సరిగ్గా ఉండక, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ సరిగ్గా ఉండక, అసోసియేటెడ్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ ఎక్కువగా గమనిస్తుంటాం కాబట్టి వాటి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనంటే గర్భసంచి వాపు అనేది హార్మోనల్ ఇష్యూ. సో ఎగ్ పెరగడం వల్ల మనకి నెల నెల లోపల పొర కూడా పెరిగి ప్రెగ్నెన్సీ లేకపోతే బ్లీడింగ్ అవుతుంది. సో ఎగ్ పెరగకుండా మనం హార్మోన్స్ తోటి సప్రెస్ చేసినప్పుడు, లోపల ఒంట్లో హార్మోన్స్ అన్నీ మనం సప్రెస్ చేసినప్పుడు లోపల పొర కూడా ఎండిపోయి మనకి ఇలాంటి సింప్టమ్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. సో మనకి మార్కెట్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లూప్రైడ్ ఇంజెక్షన్స్ అనేసి. ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఒంట్లో హార్మోన్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి కాబట్టి ఇలాంటి ఎండోమెట్రియాటిక్ ఏదైతే అడినోమయాటిక్ స్పాట్స్ ఉంటాయో అవి కూడా కొంచెం కరిగి ఎండిపోయినట్టయి, గర్భసంచి కొంచెం ష్రింక్ అయ్యి నార్మల్ షేప్కి సైజ్కి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా ఇలాంటి ఇంజెక్షన్స్ 1 or 2 doses ఇచ్చి దాని తర్వాత కొంచెం అది కంట్రోల్ అయ్యాక న్యాచురల్గానో అయ్యోఐ చిన్న పద్ధతిలోనో ట్రై చేయమని చెప్తాం. కాకపోతే ఎవరికైతే ఈ వాపు కండిషన్ ఎక్కువగా ఉంది, 2 injections కన్నా ఎక్కువ డోసెస్ అవసరం పడుతున్నాయి, ఇలాంటి వాళ్ళకి మనకి ఎక్కువ డోసెస్ ఇచ్చినా కొద్దీ ఒంట్లో హార్మోన్స్ చాలా సప్రెస్ అయిపోతాయి కాబట్టి ఎగ్స్ అనేవి న్యాచురల్గా స్వతహాగా పెరగడానికి చాలా ఇబ్బంది అవుతుంటాయి. సో ఎగ్గే పెరగకపోతే చిన్న ట్రీట్మెంట్స్లో అంటే న్యాచురల్గా అయ్యోఐ పద్ధతిలో మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్స్ అనేటివి ముందే ఇంజెక్షన్స్ ఇచ్చే కన్నా ముందే బయటికి తీసి పార్ట్నర్ స్పెర్మ్ తోటి మిక్స్ చేసి ఎంబ్రియోస్ లాగా తయారీ చేసి ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లో పెట్టేస్తాం. దాని తర్వాత ఏ ఇంజెక్షన్స్ 2 doses, 3 doses, 4 doses తన గర్భసంచి వాపు ప్రకారం మనం ఇచ్చి ఈ వాపు ఎప్పుడైతే కంట్రోల్కి వచ్చింది అని అనిపించిందో దాని తర్వాత లైనింగ్ రెడీ చేసి ఈ ఫ్రీజింగ్లో ఉన్న పిండాలను తిరిగి గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు వీళ్ళల్లో సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తుంటామండి. సో దిస్ ఈజ్ హౌ టు ట్రీట్ అడినోమయోసిస్. మరి ఇలా చేసుకొని రేపు మనకి ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమైనా ఇబ్బందులు అవుతాయా మేడం అని చాలా కామన్ డౌట్స్ అడుగుతుంది.
అవుతుంటారు పేషెంట్స్. ఎస్ అండి, అడెనోమయోసిస్ మనం ఎంత ఇంజెక్షన్స్ ఇచ్చి కంట్రోల్ చేసినప్పటికీ కూడా కంప్లీట్గా క్యూర్ అయితే చేయలేము. సో ఇలాంటి పేషెంట్స్ కన్సీవ్ అయినప్పుడు మనకి అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అబార్షన్స్ అవ్వడము 3rd month, 4th month తర్వాత యూజువల్గా అడెనోమయోసిస్లో మజిల్ టిష్యూ బదులు ఫైబ్రస్ టిష్యూగా రిప్లేస్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనకి యూజువల్గా నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ 6 సెంటీమీటర్స్లో ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీ అప్పుడు లోపల బేబీ పెరుగుతున్నా కొద్దీ గర్భసంచి కూడా పెరిగి ఆల్మోస్ట్ ఒక 3 కేజీ బేబీ 60 సెంటీమీటర్స్ మటుకి గర్భసంచి అనేది సాగుతుంటుంది. ఇలాంటి అడెనోమయోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఈ సాగే తత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ గర్భసంచి బేబీ పెరుగుతున్నా కొద్దీ సాగలేక అబార్షన్స్ ఎక్కువగా అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ 6th month, 7th month బేబీ ఈ గర్భసంచి సాగలేక ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం, అంటే ముందే డెలివరీలు అయిపోవడానికి, బ్లడ్ సప్లై తక్కువగా ఉండి చిన్నగా బేబీస్ పుట్టేదానికి, లో బర్త్ వెయిట్స్, ప్రీటర్మ్ డెలివరీస్, IUGR బేబీస్, ఇలాంటి కండిషన్స్ అన్నీ కొంచెం మిగతా పేషెంట్స్ తోటి పోలిస్తే వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి అడినోమయోసిస్ అనే కండిషన్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.